కాకినాడ జిల్లాలోని యుకొత్తపల్లి మండలం కేసీస్ కాలనీలో 4 రోజులుగా సంధ్య ఎక్వా బస్సును గుర్తు తెలియని వ్యక్తులు నిలిపివేశారు. దీంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ మధ్య కాలంలో డ్రగ్స్ స్మగ్లింగ్ పేరుతో సంధ్య ఎక్వా మారుమోగుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ స్థానికులు బస్సులో డ్రగ్స్ కు సంబంధించిన పత్రాలు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ జిల్లాలోని యుకొత్తపల్లి మండలం కేసీస్ కాలనీలో 4 రోజులుగా సంధ్య ఎక్వా బస్సును గుర్తు తెలియని వ్యక్తులు నిలిపివేశారు. దీంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ మధ్య కాలంలో డ్రగ్స్ స్మగ్లింగ్ పేరుతో సంధ్య ఎక్వా మారుమోగుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ స్థానికులు బస్సులో డ్రగ్స్ కు సంబంధించిన పత్రాలు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్. థ్యాంక్ యూ రూపా. ప్రస్తుతం కాకినాడ జిల్లా మూలపేట పిడపర నియోజకవర్గంలోని మూలపేట గ్రామంలో సంజయ్ అక్వాకు సంబంధించిన గత 4 రోజుల నుండి డ్రగ్స్ కేసుకు సంబంధించిన విషయంలో సంజయ్ అక్వాకు సంబంధించిన సిబిఐ వాళ్ళు వచ్చి అక్కడ సత్యం సరిగ్గా తెలుస్తుంది. కానీ అక్కడికి సంబంధించిన వస్తువులు కానీ అక్కడ సంబంధించిన ఫైల్స్ కానీ ఆ సంజయ్ అక్వాకు సంబంధించిన ఫైల్స్ కానీ వస్తువులు కానీ ఒక బస్సులో పెట్టి 4 రోజుల క్రితం ఆ సంజయ్ ఎక్వా నుండి బయటకు రావడం మన కెమెరామెన్ చూపించిన విజువల్స్ లో క్లియర్ గా కనబడుతుంది. అదే విషయంలో 4 రోజుల నుండి కూడా ఆ బస్సులో ఉంచడం ఫైల్స్ ఉంచడం అదే విధంగా స్థానికులు గుర్తించినది పోలీసులు కూడా గుర్తించలేదా సిబిఐ వాళ్ళు కూడా దీని గురించి పట్టించుకోలేదా అనే విషయం పైన ప్రస్తుతం అక్కడ చర్చనీయాంశంగా మారింది. అలాగే ఈ కేసుకు సంబంధించి ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులు దుర్వినియోగం కూడా పూర్తి స్థాయిలో కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ వచ్చినటువంటి స్థానికంగా ఉన్న ఎస్ఐ గానీ సిఏ గారికి కానీ ఇక్కడ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన రిపోర్టర్లు కానీ అలాగే స్థానికంగా ఉన్న ప్రజలు కానీ ఆ కేసుకు సంబంధించిన బస్సుని గుర్తించి పోలీసులకు సమాచారం ఇస్తే ఆ బస్సు డ్రైవర్ కి సంబంధించినంత వరకు బస్సు బ్రేక్ డౌన్ అయింది అందుకనే పక్కన పెట్టారని అన్నారు. కానీ సంజయ్ ఎక్వాకి సంబంధించిన అన్ని ఫైల్స్ కూడా ఈ బస్సులో ఉన్నాయి, బస్సులో ఉన్న వాటిని ఎవరు పట్టించుకోవట్లేదు, అలాగే అధికారులు కూడా చూసి చూడలేనట్టు వ్యవహరిస్తున్నారని చెప్పి స్థానికులు ఆరోపిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి రూపా. రైట్ కిషోర్, థ్యాంక్ యూ.